సామాజిక న్యాయ భేరియాత్ర నాలుగో రోజు నంద్యాల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వరుసగా శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన యాత్ర కొనసాగుతూ వస్తుంది. ఇవాళ చివరి రోజు నిన్న రాత్రి నంద్యాలకు చేరుకున్నారు. తెల్లవారుజామున దాదాపు 4 గంటల ప్రాంతంలో మంత్రుల బృందం చేరుకుంది. ప్రస్తుతం మనం నంద్యాల జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడ మరి నంద్యాల జంక్షన్ లోన పెద్దఎత్తున మహిళలు చేరుకున్నారు. ఈ సామాజిక న్యాయ భేరి యాత్రలో భాగంగా ప్రతిరోజు ఉదయం ఎక్కడైతే ఒక జంక్షన్ అనుకుంటారో అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహాలకి, అదేవిధంగా ఇతర సామాజిక సంఘ సంస్కర్తల ఎవరైతే ఉన్నారో జ్యోతిరావు పూలే కావచ్చు ఇలాంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. మనం చూసుకున్నట్లయితే నంద్యాల పట్టణం అంతా కూడా ఫ్లెక్సీల్ తోటి పూర్తి స్థాయిలో అలంకరించారు. ఎక్కడ చూసినా కూడా పార్టీకి సంబంధించిన ఒక కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. అటువైపు మహానాడు కూడా పెద్ద ఎత్తున నిర్వహించామని పార్టీ నేతలు, టీడీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ శ్రేణుల్లో కూడా అదే రకమైన ఉత్సాహము కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎందుకు వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు మీరు? దయచేసి ఎక్కడ నుంచి వచ్చారు, విజ్ఞప్తి ఏంటి అసలు ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం ఎలా ఉంది, ప్రభుత్వం చెప్తున్న పథకాలు అందుతున్నాయి మేడం? అన్ని ప్రభుత్వాలు అందుతున్నాయి, అన్ని సంపాదించినాడు, వడ్డీలు వేసినాడు, పొదుపులకు గానీ డక్రా మహిళలకు గానీ వడ్డీలు గానీ అన్ని చేసినాడు మేడం. బాగానే అందుతున్నాయి జగన్ అన్నవి. సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా? ఏం సమస్యలు? గవర్నమెంట్ చెప్తున్నట్టు లేకపోతే వైసీపీ చెప్పుకుంటున్నట్టు అవన్నీ సామాజిక న్యాయం జరుగుతుందా? జరుగుతుంది మేడం. ఆ పథకాలు అందుతున్నాయి, నవరత్నాలు అందుతున్నాయి, ఇంకా ఏదో ఒక అవసరానికి యూజ్ చేసుకుంటున్నాం. ఆర్థికంగా అయితే బాగా యూస్ఫుల్ ఉంది మేడం. పేదరికాలు అందరికీ కూడా బాగా జరుగుతుంది. పేదలు బాగానే పడుతున్నారు. ఆయన పుణ్యాన ఎవరిని చూడడానికి వచ్చారు అసలు ఇక్కడ మీరు? ఎవరిని చూడడానికి వచ్చారు? మీటింగ్ ఈరోజు చెప్పినారు కదా, ఇది జిల్లా నంద్యాలలో అన్ని బాగానే చేసినాలే మేడం. నాకు అన్ని జగన్ అన్న బాగానే చేస్తున్నాడు, అందరి ప్రజలకు కూడా అందరికి బాగానే చేస్తున్నాడు. మీకు ప్రభుత్వం చెప్తున్న పథకాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి మేడం. జగన్ అన్న చెప్పినారు మాకు అన్ని 9 నవరకాలు చెప్పినాడు, అవి బాగానే అయినాయి. మాకు జగన్ అన్న బాగా చేస్తున్నాడు, మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నాడు. ఇప్పుడు మంత్రులు అందరు వస్తున్నారు అంటే ఇంకా ఇన్ని ఉత్సాహంగా మేము వచ్చినాము. మళ్ళీ మాకు జగన్ అన్నే కావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రవికిషోర్ రెడ్డి మాకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాం. మళ్ళీ జగన్ అన్న ఎందుకు? మాకు ఒక అన్న మా పుట్టింటికన్నా మాకు బాగానే చూసుకుంటున్నాడు. మంత్రి అయితేనేమి, ఎమ్మెల్యే అయితేనేమి, కౌన్సిలర్ అయితేనేమి, మా నంద్యాల వార్డులో మాకు అందరికి బాగానే అందుతున్నాయి, బాగా చూసుకుంటున్నారు. ఊర్లో నంద్యాల అభివృద్ధి జరుగుతుందా? మాకు నంద్యాల అభివృద్ధి బాగా జరుగుతుంది, బాగానే చేస్తున్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? రోడ్లు, వాటర్ అన్ని అబ్బుతున్నాయి. అన్ని ఇస్తారా? అన్ని అబ్బుతున్నాయి. మేము కూడా అన్ని తీసుకుంటున్నాం. ఎవరన్నా లంచాలు అడుగుతా ఉన్నారా? పనులు చేయడానికి లంచాలు ఏమైనా అడుగుతా ఉన్నారా? అదంతా ఏం లేదు మేడం. లంచాలు తింటారు ఏం లేదు, బాగా జరుగుతున్నాయి. వాలంటీర్లు కానీ సెక్రటరీలు కానీ బాగా వాలంటీర్లు ఎలా ఉన్నారు, వస్తున్నారా మీ ఇళ్ళకి? ఎలా వర్తాకనే పెంచిపోతారు మేడం, ఏం ప్రాబ్లం లేదు. పథకాలు రావడంలో మీరు అప్లై చేసుకున్న తర్వాత రావడంలో లేట్ అవుతుంది మేడం? ఆయన చెప్పిన టైంకి అన్ని అందుతున్నాయి. ఇళ్ళు జగన్ అన్న ఇళ్ళు అంటున్నారు కదా, వచ్చాయా మీకు? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ప్రభుత్వం ఎలా ఉంది మేడం? ప్రభుత్వం ఎలా ఉంది అసలు? మొత్తం పొదుపులు బాగా చేస్తున్నాం, అమౌంట్ బాగా అన్న బాగా చేస్తాను. ప్రతి ఒక్కటి మాకు అందుతున్నాయి. జగన్ అన్న తోడొచ్చింది, అమ్మ కూడా వచ్చింది. పొదుపులు ఉన్నాయి మేడం. తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నాడు జగన్ అన్న. నాకు చేయగలదు, పింఛన్ ఇస్తున్నాడు, రేషన్ కార్డు, రేషన్ బియ్యం ఇంటి కాడికి వచ్చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్వలో చెప్తున్నాము, ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. కూడా బాగా ఇంటి కాడికి వచ్చిస్తున్నారు. పింఛన్లు కూడా నిద్ర లేపి 5 గంటలకు ఇస్తాను. మీ ఎమ్మెల్యే తిరుగుతున్నారా కనిపిస్తా? మీ ఎమ్మెల్యే తిరుగుతున్నారా కనిపిస్తుంటారా మీకు? ఇది
కౌన్సిలర్ అమృతరాజు ఎలాంటి కష్టాలైనా అర్ధరాత్రి పిలిచినా గానీ మాకు హెల్ప్ చేస్తాడు. ప్రభుత్వం ఎలా ఉంది? ఏం లేదమ్మా, ఈ యాజన వాళ్ళకి ఇస్తున్నాడు కానీ ఎలా వాళ్ళకి ఏం లేదమ్మా. ఏ యాజన వాళ్ళకి ఇస్తున్నారు, ఏ జరిగినా లంచం అడుగుతున్నారు. ఏం రావాల్సింది, ఏం రాలేదు. పింఛన్ లేదు, పింఛన్ ఏదైనా కావాలంటే 3 వేలు లంచం అడుగుతున్నారు. మహిళలు మాత్రం ప్రభుత్వం బాగుంది అంటా ఉన్నారు, అదే విధంగా తమకు రావాల్సిన పథకాలని అందుతున్నాయంటా ఉన్నారు. మనం చూస్తున్నట్లయితే పార్టీ శ్రేణుల కోలాహలం ఇక్కడ కనిపిస్తా ఉంది, పార్టీ శ్రేణుల కోలాహలం కనిపిస్తా ఉంది. మరి ఇక్కడ నుంచి నంద్యాల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది, ఆ తర్వాత అనంతపురం వరకు వెళ్ళి అనంతపురంలో ఈ యాత్ర మంత్రుల 17 మంది మంత్రులు చేస్తున్న యాత్ర ముగియనుంది. కెమెరా పర్సన్ కోటితో రిహానా ఇంటివి నంద్యాల నుంచి.